ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లపై తీర్పులు, తనపై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోర్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పి సుప్రీంకోర్టు ముందు సోమవారం విచారణకు రాబోతోంది. జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టబోతుంది. నెల 3న దీని మీద ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ముందు దాఖలు చేసిన పత్రాలను తమకు సమర్పించాలని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శిథిల ఆఫ్ఘనిస్తాన్ అంటూ 2000 చేరిన భూకంప మృతుల సంఖ్య, ఆప్తుల కోసం మిన్నంటుతున్న రోదంలో, శవాల దెబ్బలుగా మారిన గ్రామాలు, కానరాని సహాయక సిబ్బంది, విపత్తు దళాలు అంటూ ఆఫ్ఘనిస్తాన్లో నిన్న జరిగిన భూకంపపు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి పత్రిక ఛానల్కి 1200 కోట్లకు పైగా దోచిపెడుతున్న జగన్, సచివాలయాలు, అక్కడ ఉద్యోగులు, వాలంటీర్లందరికీ సాక్షి పత్రిక, లక్షల కాపీలకు చందా కడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ నడిపే పత్రికకు చందా, ప్రకటనల రూపంలో 1000 కోట్లు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతికి గతంలో చేసినటువంటి అంశాలని ప్రభుత్వం ఏమీ బయటికి తీసుకురాలేదు కాబట్టి, ఎందుకంటే అప్పట్లో అసెంబ్లీ లైవ్ల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ప్రోగ్రాముల లైవ్ల దాకా అన్నీ కూడా వాళ్లే నడిపేసుకున్నారు. అది ఇప్పుడు ఫోకస్ చేయట్లేదు కాబట్టి, వీళ్ళు ఆ కుంభకోణాన్ని టచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సాక్షి మీదన్నా రాసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఎప్పటికైనా ఆ విషయాలు బయట పెడతారు లేదు. అట్లాగే సాక్షికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఖచ్చితంగా నేరమే. అది క్విడ్ ప్రోకో కింద కేసు కూడా పెట్టచ్చు. అది ఏమైనా చేస్తారో లేదో చూద్దాం.